చెప్పు పర్లేదు. ఇప్పుడు ఏదైనా ఒక టూ రేషియోస్ మనకి ఇచ్చినప్పుడు న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా కన్వర్ట్ అయితే దాన్ని నోట్ ఎన్నో అంటే ఓకే చెప్పు నోట్ ఎన్నో అంటే ఏంటి కన్వర్ట్ చేయడానికి నోట్ ఎన్నో అంటే. నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటే చెప్పాలి చదవమ్మా. ఆల్టర్నేట్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ లో ఆల్టర్నేట్ అంటే ఒక సైడ్ డినామినేటర్ ని అటు సైడ్ పంపించి అటు సైడ్ ఉన్న నామినేటర్ ని ఇటు సైడ్ ఎలా పెట్టి అవుతుంది. కాంపోనెంట్ అంటే ఏం చేయాలి? సేమ్ టూ రేషియోస్ లో డినామినేటర్ ని బోత్ సైడ్స్ డినామినేటర్ ని న్యూమరేటర్ యాడ్ చేయాలి. డివిడెండ్ అంటే ఏం చేయాలి? బుక్ చూడకుండా చెప్పాలి. బుక్స్ క్లోజ్ చేసేయండి. నేను చెప్పినప్పుడు అవుతుంది. డివిడెండ్ అంటే ఏం చేయాలి? అక్కడ చూసి చెప్తాం కాదు సార్. ఇంకెందుకు సార్ బుక్ క్లోజ్ చెప్పి నేను డినామినేటర్ ని బోత్ సైడ్స్ ఉన్న డినామినేటర్స్ ని న్యూమరేటర్ నుంచి ప్లస్ అది ఏంటిది ఆల్టర్నేట్ అంటే ఇటు 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 ఆల్టర్నేట్ అంటే డివిడెండ్ డినామినేటర్ ని న్యూమరేటర్ నుంచి ఏం చేయాలి? డివిడెండ్ అంటే కాంపోనెంట్ అంటే డివిడెండ్ అంటే ఏం చెప్పు? ఈ కాంపోనెంట్ అంటే ఏంటి చెప్తా? మనము పైన లాగా ఎలా సార్ ఏ ప్లే అంటే డినామినేటర్ యాడ్ చేయాలా ఆ డినామినేటర్ లెస్ చేయాలా? కాదు సార్ రెండు చేయాలి. ఏం చేసాం సార్? ఇప్పుడు ఏం చేసాం? మనకు వచ్చిన ఆన్సర్ అయితే అయినా ద వే విచ్ యువర్ ఎక్స్ప్రెసింగ్ ఇస్ రాంగ్. అంతేనా? ఏం చెప్పేప్పుడు నేను ఏం చెప్పేప్పుడు నేను దాన్ని మనం ఎగ్జామ్లో ఏమంటాం? ప్రజెంటేషన్. మనకి ప్రజెంటేషన్తో పనుల ఏబిసిడి డబ్లింగ్ నీ తీరం సాల్వ్ చేసి పెడతారమ్మా. అసలు తీరం లేని జరాక్షారు మాకు. మీరేమో సాల్వ్ అంటున్నారు. ఎక్కువేం చెప్పు, బేసిక్స్ చెప్పు. వన్ ఆఫ్ ఫిఫ్టీ మినిట్స్ క్లాస్ ఉంది యూట్యూబ్లో పెట్టి.
మనకి ఏమి ఇచ్చాడు చెప్పండి ఒకసారి, ఏమి ఇచ్చాడు, మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏమి ఇచ్చాడు, ఏ ప్రూవ్ చేయమని చెప్పండి? సగం ఇంగ్లీష్ పాటిస్తారు, సగం మార్కులు పాటిస్తారు, మొత్తం చెప్పాలి. చెప్తున్నా చెప్పమ్మా, పిక్కి వరకు ఇచ్చాడు సార్. ఎక్కడ సార్ is equal to u by h, then reach ratio is equal to ఇచ్చాడు, where p q are the quantities, ఈ క్వాంటిటీస్ అన్నాడు. మనం ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలి, ఎలా చేస్తాం సార్? లెట్ అస్ అస్యూమ్ దాట్ వాడు ఇచ్చిన రేషియోస్ ని కే అనుకోవాలి. కే అంటే ఏంటమ్మా? కాన్స్టెంట్, కాన్స్టెంట్. ఇప్పుడు ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందమ్మా? కే. అలాగే సి బై డి ఈజ్ ఈక్వల్ టు కే అనుకుంటే సి ఈక్వల్ టు ద సేమ్ వే ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కే. అంతేనా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? థియరమ్స్ ఇంపార్టెంట్ అమ్మా, మాకు డైరెక్ట్ గా ఫార్ములాస్ కావాలి సార్, థియరమ్స్ వద్దంటే అవ్వదమ్మా. థియరమ్స్ చాలా ఇంపార్టెంట్, బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఆర్హెచ్ఎస్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ? ఇచ్చారా? ఫాలో చేస్తారా మీరు? ఇది నేను చెప్తాను, నాతో పాటు మీరు కూడా ఫాలో చేయండి, ఓకేనా? మీరు నోట్ చేసుకోండి ఫస్ట్, అసలు ఏం మీటని చేస్తా, నోట్ చేసుకోండి ఫస్ట్. చేసుకున్నారా? ఇప్పుడు క్వశ్చన్ లో సరిగ్గా చూడండి, ఏముంది ఇక్కడ? ఏ పవర్ అని, సి పవర్ అని, వి పవర్ అని, బి పవర్ అని, డి పవర్ అని, ఎఫ్ పవర్ అని ఉందా? మనకి ఏ అంటే ఏమనుకున్నాం ఇందాక? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాన్స్టెంట్ ఆ ఏ బై బై ఈజ్ ఈక్వల్ టు కే అనుకున్నావా? ఏ అప్పుడు ఏమైంది? ఏమైందా? ఏ ఉన్న చోట ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? బీకే కదా, మరి బి అంటో బీకే. అలాగే సి అంటే ఏమనుకున్నావు? సి అంటే ఏమనుకున్నాం? సి బై డి ఈజ్ ఈక్వల్ టు కే అయింది కదా. సి అయితే సబ్స్టిట్యూట్ చేయండి ఇదే ఈక్వేషన్ లో. అది ఏ పవర్ అంటే ఏ అంటే ఏంటి మనకి? బీకే. బీకే అంటే సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సి అంటే ఏంటి? డికే. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈ అంటే ఏంటి? సబ్స్టిట్యూట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి, బీకే హోల్ పవర్ అని రాశాడు, బీకే పవర్ అని రాయలేదు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది, అర్థమైందా? రెండింటి డిఫరెన్స్ ఏంటి చెప్పచ్చు? హాఫ్ ఉండటం వల్ల యూజ్ ఏంటి, లేకపోవటం వల్ల మైనస్ ఏంటి? ఏం డివైడ్ చేయాలి సార్?
ఏమన్నా సార్ డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు హోల్ పవర్ పెట్టామంటే మొత్తానికి హోల్ పవర్ అన్న అప్లై అయినట్టు, అలా కాకుండా బీకే పవర్ అని రాసామంటే కే ఒకదానికి అన్న అప్లై అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు 2 అనుకోండి, కే ఈజ్ ఈక్వల్ టు 3 అనుకోండి, ఎన్ వాల్యూ 2 అనుకోండి, ఈ రెండు ఈక్వేషన్స్ లో డిఫరెన్స్ ఎక్కడో చెప్పండి. డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పండి. బి ఈజ్ ఈక్వల్ టు 2, కే ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2. దీనికి ప్రాబ్లమ్ కి సంబంధం లేదు, ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే చెప్తున్నప్పుడు అర్థమైందా? ఇలా అనుకుంటే, ఈ వాల్యూస్ అనుకుంటే బీకే పవర్ అన్నకి, బీకే హోల్ పవర్ అన్నకి డిఫరెన్స్ ఎంత వచ్చిందో చెప్పండి క్యాల్కులేట్ చేసి. క్వశ్చన్ అర్థం కాలేదా? ఇక్కడ మనకి ఏముందమ్మా, బీకే హోల్ పవర్ ఏముందా? అలా కాకుండా బీకే పవర్ ఎన్ రాస్తే రెండు ఒకటేనా కదా, ఎందుకు కాదు? సరే ఇదే ఈ రెండు ఈక్వేషన్ తీసుకోండి, నాకు దీంట్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చెప్పండి. వాల్యూస్ ఎంత వచ్చినాయి? బీకే పవర్ ఎన్ అంటే ఎంత, బీకే హోల్ పవర్ ఎన్ అంటే ఎంత? సబ్స్టిట్యూషన్ చెప్పింది నేను, ఈక్వేషన్ ఇచ్చా, ఈక్వేషన్ వాల్యూస్ ఇచ్చా, ఆపర్మేషన్ బీకే బి అంటే ఎంత, కే అంటే ఎంత, బీకే పవర్ ఎన్ అంటే 2 × 3 హోల్ పవర్. బీకే పవర్ ఎన్ అంటే 2 × 3 స్క్వేర్ అంతేనా? 2 × 3 స్క్వేర్ అంటే ఎలా రాసుకోవాలి? 2 × 3 స్క్వేర్ వేరుగా రాసుకోవాలి. 3 స్క్వేర్ అంటే ఎంత? 9, 18. అలా కాకుండా బీకే హోల్ పవర్ ఎన్ అంటే 2 × 3 హోల్ స్క్వేర్. దానికి రెండు డెఫినెషన్స్ చెప్పు. హోల్ పవర్ అంటే మొత్తానికి కలిపి స్క్వేర్ వస్తుంది, మొత్తానికి కలిపి పవర్ వస్తుంది. అక్కడ మనం హోల్ మెన్షన్ చేయకపోతే లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దానికి మాత్రమే వస్తుంది పవర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ని ఖచ్చితంగా మిస్టేక్ చేస్తాము. ఎక్కడ వరకు రాశారు గట్టిగా? ఆర్హెచ్ఎస్ రాశారా? మనకి ఏ వాల్యూ, సి వాల్యూ, ఏ వాల్యూ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేశారా? చేశారా? చేయండి, సబ్స్టిట్యూషన్ చేయండి. ఏంటి అషాంత్, ఏంటి ఏంటి, సి అంటే అంటే సబ్స్టిట్యూట్ చేయి, ఏమైనా చెప్పు నాకు. చూసారా తల్లి? ఇప్పుడు b × p × బీకే హోల్ పవర్ ఎన్ అంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఎలా రాసుకోవాలి మనం? బీకే హోల్ పవర్ ఎన్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఎలా రాసుకోవాలి? బి స్క్వేర్ కాదు, బి పవర్ ఎన్, బి పవర్ ఎన్ ఇంటూ. అదే నెక్స్ట్ పాయింట్ ఇన్ ద సేమ్ వే డికే హోల్ పవర్ ఎన్ రాస్తున్నాం. డికే హోల్ పవర్ ఎన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే
కే పవర్ అండి. అలాగే మూడు ఎక్స్ప్లెయిన్ చేసాయండి. సరే ఇటు ఇటా ఇటా ఏమేమి సార్ అర్థం కాదు అర్థం కాదు ఏదో రాకుండా ఉంది సార్ దాంట్లో ఇదిగోండి సార్ బీ ఇంటూ టూ ఇంటూ బీ పవర్ అండ్ కే పవర్ అండ్ మనం ఇక్కడ బీకే ఓ పవర్ అండ్ రాసాం మధ్యలో డాట్ పెడితే ఏమని అర్థం మల్టిప్లై డివిజన్ ఇదే రాసేస్తుంది అర్థమైందా బి పీ ఇంటూ బీకే హోల్ బీకే హోల్ పవర్ అండ్ రాస్తున్నాం ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పీ ఇంటూ కే పవర్ అండ్ బి పవర్ అండ్ అర్థమైందా రైట్ ఇవ్వండి సార్ జస్ట్ ఇక్కడ బీకే హోల్ పవర్ అండ్ ఉందా దాన్ని ఎలా రాస్తున్నాం బి పవర్ అండ్ కే పవర్ అండ్ మధ్యలో ప్లస్ కామన్ ఇక్కడ క్యూ కామన్ డీకే ఓవర్ పవర్ ఎన్ ఉంది డి పవర్ అండ్ కే పవర్ ఎన్ అని రాసుకోవాలి మధ్యలో ప్లస్ సింబల్ కామన్ ఇక్కడ ఆర్ కామన్ అంతేనా మరి దాంట్లో అర్థం కాబట్టి ఏముంది సార్ ఎఫ్ పవర్ అండ్ కే పవర్ అని రాసుకోవాలి అంతేనమ్మా అర్థం లేదండి హలో సిన్సియర్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అర్థమైందా ఇప్పుడు రాసుకున్న తర్వాత న్యూమరేటర్ మొత్తం మీద కామన్ ఉన్నది ఏంటి పవర్ అంటే కామన్ చేస్తుందండి సరిగ్గా చూడండి దీంతో 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 కామన్ కే పవర్ అని కే పవర్ అని కామన్ చూడండి దాన్ని కామన్గా తీసిరాయండి కామన్ చేసి రాయండి కామన్ సపరేట్ చేసి కామన్ తిట్టి వచ్చారా పీబీ కాదు అసలు పీబీ పవర్ అని అంతే అర్థం కావట్లేదా అంటే ఇది బేసిక్ బేసిక్ నాకు తెలిసి ఎవరు చెప్పరు ఈజీ సార్ మరి ఈజీగా అర్థం కావట్లేదు సార్ ఇంకా అర్థమైన సార్ సరే సార్ ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా సార్ అది కే పవర్ అని హోల్ పవర్ 1/n అని కాదు సార్ ఏం కామన్ చేశారు సార్ సార్ సరే సార్ చూడకుండా ప్రాబ్లం చేయండి సార్ చేసేది సార్ ఫైన్ డేస్ కింద ఏమని కదా సార్ ఆ బుక్ నాకు ఇచ్చాను వేరే బుక్ రాయండి సార్ ఓకే ప్రాబ్లమ్స్ వెళ్దాం మరి కామెంట్ వచ్చిందా ఎక్స్పాంగ్ ప్రాబ్లమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదమ్మా చేస్తాం కదా క్లోజ్ యువర్ బుక్స్ ప్రాబ్లమ్ డిస్కషన్ ఈ ప్రాబ్లమ్ నోట్ చేసుకోండి ఇలస్ట్రేషన్ 1 ప్రూవ్ చేయండి రెండు నిమిషాలు చేసి పక్కన పెడతారు
ఏం చేయాలి సార్ ఫస్ట్ స్టెప్? కావాలేదా సార్? ఇది ఈక్వల్ టు దాన్ని ప్రూవ్ చేయాలి సార్ అంతే. ఈ రేషియో ఈక్వల్ టు ఈ రేషియోని ప్రూవ్ చేయాలంటే చేయండి సార్. అంత పెద్ద తీరం అర్థమైన వాళ్ళకి ఇది పెద్ద మ్యాటరే కాదు సార్. ఏం చేయాలి తల్లి? 400 అంతే. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అంటే చెప్పండి, నాకు ఆన్సర్ కావాల్సింది. ఎలా చేయాలి, ఏం చేయాలి సార్? ఈ మూడు ఉన్నాయి కదా సార్, ఏం చేయాలి చెప్పండి నాకు. అంటే ఎంత వస్తుంది సార్? 4x-3 1x ఎలా అవుతుంది సార్? ఇది జెడ్ ఎక్స్ కదా సార్, మూడు ఉంటే కింద రాసుకొని ఉండటం పైన రాసుకోవాలి సార్. దాన్ని సింప్లిఫై చేయాలి సార్. అర్థమైంది సార్? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి సార్? ఇప్పుడు ఎల్సీఎం తీస్తే వస్తుంది సార్ 4c+3a+2b కదా సార్. సార్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి సార్. ఎలా చేయాలి? ఇక్కడ 4x+ సార్. ఇంకేమైనా ఎక్స్ ఉన్నాయా సార్ న్యూమరేటర్ లో? ఎక్స్ ఇంకేమో లేవా సార్? ఉంది కదా సార్, లేదంటే సార్ అది మైనస్ ఆ ప్లస్ సార్. 4-3 అంత సార్ ఎక్స్ ప్లస్ వై. ఏమన్నాయి సార్? రాసిన ఈక్వేషన్ రైట్ అయినా సార్? ఇక్కడ నేను ఏం రాసాను సార్? ఇక్కడ ఏముంది సార్ మరి చెప్పరండి సార్? ఇక్కడ మైనస్ కదా సార్? అటాక్ చేస్తారు క్లాస్లో మీరు చెప్పారు సార్, అందుకే తగ్గుతుంది సార్. ఇప్పుడు వై వాల్యూ ఏంటి సార్? సార్ వై తర్వాత ఏం మిగిలింది సార్? ఇంకా జెడ్ సార్ ఏమన్నాయి సార్? డినామినేటర్ ఏంటి సార్? పూజ మన ఏంటి సార్? వచ్చిందన్నా సార్? నేను వచ్చాను సార్. ఏంది అక్కడికి నీకు అడ్మిట్ లేట్ కానీ వచ్చా క్లాస్కి? మీరు రిఫ్రెష్ అవుతారని అడిగేసిన క్లాస్ ఉంది. వాషింగ్ మొబైల్ ఎందుకు? నెక్స్ట్ ప్రాబ్లం ఎలా ఉందా సార్?
యశ్వంత్ ఇది ప్రూవ్ చేయాలి ఇప్పుడు ఎలా చేయాలి అలానే సార్ నాకు చెప్పండి సార్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అంటే అర్థమేంటి సార్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి బి ఈక్వల్ టు డినేనా ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు డి బి ఈజ్ ఈక్వల్ టు సి అనా సార్ అంతేనా సార్ కాల్ చేయండి సార్ అలా చేయండి సార్ అంతే సార్ మీరు చెప్పింది రైతే వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టూ బై ఫోరే కదా వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టూ బై ఫోరే కదా చెప్పు వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టూ బై ఫోరే కదా సార్ టూ వన్ సార్ టూ టూ సార్ కరెక్టే కదా సార్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ వన్ బై టూనే కదా సార్ అంటే ఒకటే కదా సార్ వన్ బై టూ ఈజ్ ఈక్వల్ టూ బై ఫోరే కాదా అని అడిగాను సార్ ఈజ్ ఈక్వల్ టూ ఒకటే కదా సార్ క్యాల్కులేట్ చేస్తే రెండు జీరో పాయింట్ ఫైవ్ కదా సార్ వచ్చేది మరి రైటే కదా సార్ అవునా కదా మ్యాథ్స్ ఆడుకోండి సార్ అంటే మీరు ఆడుకోరు సార్ నిన్న మీకు ఒక టేబుల్ ఇస్తే చెప్పుతారా సార్ ఎలా చేశారు కూడా ఇంట్లో చూడాలి సార్ నేను గూగుల్లో కొట్టి చేయడం కదా సార్ అన్నీ రావాలి సార్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి సార్ క్వశ్చన్ ఏదే కదా సార్ ఇదే సార్ క్వశ్చన్ తప్పించారు సార్ క్వశ్చన్ తప్పించారు సార్ ఈ పవర్ ఫోర్ మెటీరియల్ కూడా రైట్ చేసుకోండి మెటీరియల్ కూడా కరెక్ట్ చేసుకుందాం ఈ పవర్ ఫోర్ ఈ మొత్తాన్ని ఇదిగోండి కే అనుకోండి సార్ కే అంటే సార్ కాన్సన్ట్రేట్ ఏంటి సార్ కే సార్ అక్కడ చూసి ఎక్కిచ్చేసిన తర్వాత కాదు సార్ అప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతుందని సొల్యూషన్ మా ముందు పెట్టారు కదా సార్ మీరు చేసి చూపిస్తాను అనుకున్నాను ఎవరు ఫస్ట్ సాల్వ్ చేస్తే వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకెప్పటికీ సాల్వ్ చేయడం చేస్తారు కదా సార్ దట్ ఈజీ సార్ ప్రాబ్లం యశ్వంత్ ఎల్హెచ్ఎస్ చెప్తాడు నువ్వు ఆర్హెచ్ఎస్ చెప్తాడు ఎల్హెచ్ఎస్ యశ్వంత్ సాల్వ్ చేస్తాడు మనం అడిగింది ఏంటమ్మా ఈ రెండు ఇక్కడ చెప్పి ప్రూవ్ చేయమన్నాడు అంతేనా మనం ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి సారీ సి బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జి బై హెచ్ దీన్ని మనకి కే అనుకుంటాం కదమ్మా కే అనుకున్నావా కే అనుకుంటే ఏ బై బీజ్ ఈక్వల్ టు కే ఏ వాల్యూ ఎంతమ్మా బీకే సి వాల్యూ ఎంత బీకే ఎఫ్కే హెచ్కే ఇక్కడ మనం ఎలా చేసిన ఏంటమ్మా ఏ అంటే ఇక్కడ ఉందమ్మా బీకే కదమ్మా అంతేనా ఏ వాల్యూ ఎంత మనం తీసుకున్నాడు ఇక్కడ మీకే ఏసీఈజీ అంటే ఏ ఇంటూ సి ఇంటూ ఇంటూ జీనా ఏ ప్లస్ సి ప్లస్ ఈ ప్లస్ జీనా ఏసీఈజీ అని ఉంది కదమ్మా
మళ్ళీ మల్టిప్లై చేయాలా, డివైడ్ చేయాలా, మైనస్ చేయాలా, ఎడిషన్ చేయాలా, ప్లస్ అయినా సార్? ఏసీఈజీ ఉంది కదమ్మా, దీనికి మధ్యలో ఏం సింబల్ ఉంటుంది కదా, ఉన్నట్లయితే ఇస్తే మెన్షన్ చేసిన మరి ఎడిషన్ అమౌంట్ తెలియదు. ఇది సార్ నేను అడిగింది, నేను ఎలక్ట్రిక్ గురించి మాట్లాడినప్పుడు ఎలక్ట్రిక్ గురించి ఆలోచించాను. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడమ్మా, ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు, ఏసీజీయేనా, ఏసీజీయేనా, మేమన్నాడు ఏ అంటే వాల్యూ ఎంత, బీకే, సి అంటే వాల్యూ ఎంత, మల్టిప్లికేషన్ పెట్టుకోవచ్చు మనం, మధ్యలో మల్టిప్లికేషన్ ఏంటండి, ఇంతేనా, బీకే ఇంటూ డీకే ఇంటూ ఎఫ్కే ఇంటూ హెచ్కేనా, ఇంతేనా, ఎలా వచ్చిన విషయం సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసాం అంతే, ఇంతేనా. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తా వస్తే బీడిఎఫ్కే, సారీ ఎఫ్హెచ్ ఇంటూ కే ఫోర్ కదా సార్, మళ్ళీ చూస్తున్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కామన్ ఉంది కదమ్మా, ఫోర్ కేస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందమ్మా, ఫోర్ కే అవుతుందా సార్, ఫోర్ ఫోర్ కే సార్, కే పవర్ ఫోర్ బీడిఎఫ్హెచ్ కదమ్మా, మిగతాయి అంతే కదా, మనకి డినామినేటర్ ఉందమ్మా, ఇక్కడ డినామినేటర్ ఉంది, ఇక్కడ బీడిఎఫ్హెచ్ బీడిఎఫ్హెచ్ క్యాన్సిల్ చెప్తండి, ఏం మిగిలిందమ్మా, కే పవర్ ఫోర్. ఇప్పుడు మనకి ఎల్హెచ్ఎస్ ఎంత వచ్చిందమ్మా, కే పవర్ ఫోర్ వచ్చింది. ఆర్హెచ్ఎస్ వస్తుందో ప్రూవ్ చేయండి, ఎలా వస్తుంది సార్, అక్కడ ఇక్కడ కదా వచ్చింది సార్, ఆర్హెచ్ఎస్ వచ్చాడు, మరి మరి కే వచ్చింది చెప్పారు కదమ్మా, సేమే కనపడాల్సిన పనేలే, సేమే చేయాల్సింది, ఏ వాల్యూ ఎంత అదే చేయాలి, మరి ఇక్కడ కూడా ఎందుకు కంగారు పడుతుందండి, సబ్స్టిట్యూట్ చేయండి అంటే, ఇక్కడ నెవరాటు సరి అయితే ఉన్నాయో మనకి ఏ వాల్యూ ఉంది, ఏ ఈక్వల్ టు బీకే అనుకున్నాం, సి ఈక్వల్ టు డీకే అనుకున్నాం, ఈక్వల్ టు ఎఫ్కే, జి ఈక్వల్ టు హెచ్కే అనుకున్నాం కదా, ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ప్లేస్ ఏం పెట్టాలి లక్ష్మణ్, బీకే అవి పెట్టండి అంతే, క్వశ్చన్ మార్క్ చేసావమ్మా, సబ్స్టిట్యూట్ చేసావా, బోర్డు వైపు చూడకుండా మీ పని పని చేసుకుంటా, కసేపు నా పని చేసుకుంటా, బోర్డు వైపు చూస్తే ఫైన్ వేస్తా, ఈ సండే 4 గంటల క్లాస్ తీసుకుంటా, అదే ఫైన్, ఇక బోర్డు వైపు ఎవరు చూస్తే అదే చేస్తా, సండే 4 అవర్స్ మరి మీరు బోర్డు వైపు చూడకుండా చేసుకోండి, 8 to 12 పెడతా క్లాసుకి సండే, ప్రవీణ్ సార్ మీ ఇష్టం సార్, నాకు సిలబస్ అర్థం కావాలన్నారు, బొట్టు బొట్టు చూస్తే అదే పోయిందండి, మరి చేయండి బోర్డు వచ్చి చూడండి, మరి అదే క్వశ్చన్ ముందు నేను చేసుకోవాలి కదా సార్, ఒక్కరు చూసినా క్లాస్ మొత్తానికి పెడతాను క్లాస్, ఒకసారి చూస్తే ఒక సండే పెడతారు, రెండుసార్లు చూస్తే రెండు సండే పెడతా, క్వశ్చన్ నోట్ చేసుకున్నా క్యాన్సర్ సార్, క్వశ్చన్ అంటున్నా
అయినా సార్ ఇప్పుడు చెప్తాం మీరు సార్ మనకి ఆర్హెచ్ఎస్ ఏముంది సార్ ఏ పవర్ ఫోర్ ప్లస్ ఈ పవర్ ఫోర్ ప్లస్ ఆర్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏంటండి సార్ బి ఏంటి సార్ ఏంటంటే బీకే కదా సార్ ఏ ఇది కూడా బీకే కదా ఏ పవర్ ఫోర్ అంటే బి పవర్ ఫోర్ కే పవర్ ఫోర్ కదా సార్ అంతేనా బీకే హోల్ పవర్ ఫోర్ కదా సార్ అంతేనా తర్వాత సి అంటే ఏంటి సార్ డికే కదా సార్ డికే హోల్ పవర్ ఫోర్ అంటే డి పవర్ ఫోర్ కే పవర్ ఫోర్ కదా సార్ ఈ అంటే ఏంటి సార్ అంటే ఓకే పవర్ ఫోర్ అంటే ఎఫ్ పవర్ ఫోర్ కాదు సార్ చెప్పాలి జి అంటే కే పవర్ ఫోర్ మొత్తం మీద కామన్ కూడా ఏంటి సార్ కే పవర్ ఫోర్ కామన్ ఏంటి సార్ రిమైనింగ్ నెంబర్స్ ఏంటి సార్ రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ బి పవర్ ఫోర్ ప్లస్ డి పవర్ ఫోర్ ప్లస్ ఎఫ్ పవర్ ఫోర్ ప్లస్ హెచ్ పవర్ ఫోర్ అంతేనా సార్ మిగిలింది అంతేనా సార్ అంతేనా సార్ అంతేనా సార్ చెప్పండి సార్ మన న్యూమరేటర్ డినామినేటర్ రెండే కదా సార్ ఉన్నది కే పవర్ ఫోర్ కాకుండా ఆ రెండు క్యాన్సిల్ పోతాయి కదా సార్ రిమైనింగ్ ఏంటి సార్ క్యాన్సిల్ అయిపోయినాయి కదా సార్ కే పవర్ ఫోర్ అయినా సార్ మిగిలింది మనకి ఎల్ఎఫ్హెచ్ ఎల్ఎఫ్హెచ్ కూడా వచ్చింది కదా సార్ ఎల్ఎఫ్హెచ్ఎస్ అని ఎందుకు వస్తుందంటే మా స్కూల్ పేరు సార్ అందుకే ఎల్ఎఫ్హెచ్ఎస్ అని వచ్చేస్తుంది ఎల్ఎఫ్హెచ్ఎస్ రోజు రెండు క్రూ అయినట్టు కదా సార్ ఇప్పుడు ఇదే ప్రాబ్లం మళ్ళీ చేస్తారు సార్ ఇస్తే చెప్పుకుంటే ఇంకపోతే ఇంకంటే సార్ మీకు అర్థమైందో లేదో తెలియకుండా నేను ముందుకు వెళ్ళాల్సి ఉంది సార్ ఎక్కడ సార్ అర్థమైతే చూడకుండా చేసేయాలి కళ్ళు మూసుకుని మ్యాథ్స్ ప్రాబ్లం కనపడాలి సార్ మీరు అప్పుడు ఆడిటర్ సార్ కొన్ని కంపెనీలు బతుకు మీ మీద ఆధారపడి ఉంటాయి సార్ బేసిక్స్ ఉంటాయి సార్ మరి బేసిక్ అసలు కావాల్సింది నేను బేస్ చెప్తుంటే నేను ఎన్ని ఎగ్జామ్ వస్తాయి సార్ అన్న లాజిక్ సప్లై అవుతుంది ఈ నెంబర్స్ ఉండవు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు లాజిక్ సప్లై అవుతుంది ఇంకెందుకు సార్ మనం నేర్చుకునేది ఇది మన ఫ్యూచర్లో యూజ్ చేయమనుకుంటే ఎందుకు నేర్పిస్తాను సార్ స్టార్టింగ్గా చెప్పండి కొన్ని చిన్న కానీ కంపెనీస్ వెళ్ళి కోట్లలో ఉంటాయి సార్ వందల కోట్లలో ఉంటాయి సార్ మరి చెన్నై తెలియకపోతే పెద్ద ఎలా చేస్తాం సార్ ఏమంటే మీరు మ్యాచ్ చేశారు సార్ ఇదేమంట ఫస్ట్ సార్లు అన్నారు సార్ ఇప్పటికి రెడీ నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేస్తారా మరి మీకు కొన్ని బేసిక్స్ తెలుసు అమ్మా ఏ పవర్ మైనస్ వన్ అంటే ఏంటమ్మా మాకు తెలియదు సార్ అమ్మాకండి సార్ సిక్స్త్ క్లాస్ ఏమంది సిక్స్త్ క్లాస్ లో నేర్చుకున్నామమ్మా ఏ పవర్ ఎమ్మన్ అంటే ఏంటమ్మా ఏ పవర్ ఎమ్మ ఇంటూ అంతేనా సార్ ఏ పవర్ ఎమ్ ప్లస్ అని ఏంటండి సార్ ఏంటి సార్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం సార్ అర్థమైంది సార్ వెంట టెస్ట్ సార్ సేమ్ పవర్స్ ఏం చేయాలి సార్ ఏం చేయాలి సార్ వెంట బెస్ట్ సార్ సేమ్ ద పవర్ మస్ట్ బి యాక్ట్ అంతేనా సార్ బేసిక్ సేమ్ ఉన్నప్పుడు పవర్ని యాక్ట్ చేసుకోవాలి సార్ ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దేనికైనా ఎగ్జాంపుల్ తీసుకోండి సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ సార్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఒక టూ అనుకుందాం సార్ ఎం వాల్యూ త్రీ అనుకుందాం సార్ ఎన్ వాల్యూ ఒక ఫోర్ అనుకుందాం సార్ టూ పవర్ త్రీ ఇంటూ టూ పవర్ ఫోర్ వేసుకున్నాం సార్ టూ పవర్ త్రీ ప్లస్ ఫోర్ వేసుకున్నాం సార్ రైట్ రాంగ్ చూద్దాం సార్
టూ పవర్ త్రీ అంటే ఎంత సార్? ఎంత సార్? చాలా వచ్చింది సార్. అసలు ఆడ నెంబర్స్ పిల్లలు ఎలా మంది పిల్లలు వచ్చింది సార్? అసలు టెన్త్ ఇప్పుడు బాధపడి ఉంది కదా సార్, ఆడ నెంబర్స్ పిల్లలు ఎలా మంది పిల్లలు వచ్చింది సార్? టూ పవర్ త్రీ అంత సార్? ఎయిట్ ఇంటూ ఎయిట్ ఇంటూ టూ పవర్ ఫోర్ అంటే సార్? క్యాల్సి పక్కన పెట్టండి సార్, టూ టేబుల్ కూడా క్యాల్సి ఏంటి అంటారు? టూ పవర్ ఆర్హెచ్ఎస్ ఏంటి సార్? ఆర్హెచ్ఎస్ ఏంటి సార్? టూ పవర్ త్రీ ప్లస్ ఫోర్ అంటే సార్? ఎంత ఎంత పన్నెండు సార్? నువ్వు ఏం చెప్పావు సార్? టూ పవర్ సెవెన్. టూ పవర్ సెవెన్ అంటే సార్? ఫింగర్స్ ఓపెన్ చేయండి సార్, ఫింగర్స్ ఓపెన్ చేయండి సార్, ఓపెన్ చేయండి సార్, సెవెన్ ఫింగర్స్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి, అందరూ మొత్తం కాదు ఓపెన్ చేయండి. టూ టూ సార్ ఫోర్ సార్? అవునా, టూ టూ సార్ ఫోర్, ఫోర్ టూ సార్ ఎయిట్ అండ్ సిక్స్టీన్ థర్టీ టూ. తర్వాత ఎంత సార్? తర్వాత ఎంత సార్? అంటే ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏంటి సార్? వన్ ట్వంటీ ఎయిట్ సార్. ఎల్హెచ్ఎస్ అది కూడా వచ్చింది రా చూసుకోవాలి కదా సార్. ఎనిమిది పదహారు ఎంత సార్? ఎయిట్ ఇంటూ సిక్స్టీన్ సార్ నేను అడిగింది, సిక్స్టీన్ ఇంటూ టూ కాదు, ఎయిట్ సిక్స్టీన్. సిక్స్ సార్ అండి సార్. సిక్స్ సార్ అండి సార్. ఇప్పుడు చెప్పింది రైతా కానీ చివరి నెంబర్ తప్ప చెప్పు. సిక్స్ సార్ ఫార్టీ ఎయిట్ కదా సార్? వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చిందా సార్? మరి మన హాస్టల్ ఫామ్ లో రెడ్డి సార్. ఏ ఫోరం అండి? ఏ ఫోరం? ఎంఏనా సార్? ఎంప్లేస్ అయినా సార్? ఫామ్ లో చెప్పి దానికి ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని సాల్వ్ చేసి దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత కూడా ఏ ఫోర్ ఎంప్లేస్ అయినా ఏ ఫోర్ ఎంఏన్ అంటే సార్? ఎంప్లేస్ అయింది సార్. ఏ ఫోర్ ఎంప్లేస్ అయింది? ఏ ఫోర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్? ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఏంటి సార్? ఏ పవర్ ఎం మైనస్ ఎన్? ఎన్ మైనస్ ఎన్ కాదు కాదు తెలుగు చెప్తుంది, ఎం మైనస్ ఎన్ చెప్తా. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఎన్ మైనస్ ఎన్ చెప్పు కదా. ప్రూవ్ చేస్తున్నావా? సరే సార్, మీరు చేయండి సార్, మాకు పని ఉంది కాదే కదా సార్, కూర్చొని చూస్తాను సార్, తర్వాత అర్థం కాలేదంటాం సార్. అంతేనా సార్? అనగపోయినా మీరు చెప్పట్లేదు కదా సార్ ఈ ఫామ్ లో ఏం తల్లి ఫామ్ లో జాగ్రత్త సార్ నేర్చుకుంటాం అంటే ఏంటి సార్? బట్టి పట్టేస్తున్నారు ఏవి అంతేనా సార్? అంతేనా సార్? ఫామ్ లో సరే బట్టి పడాలి సార్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి సార్. కంటిన్యూడ్ రేషియో అంట కంటిన్యూడ్ రేషియో నన్ను చెప్తున్నంత ఏమన్నారు సార్? ఎప్పుడు విన్నట్టు చెప్తారండి సార్? అక్కడ మనకి ఏసు ఇచ్చాడు, బీచ్ ఇచ్చాడు, సీచు డి ఇచ్చాడు, ఏసు నేను పడుకోవద్దు ఏసు బీచ్ సీచు డి అడిగాడమ్మా. కంటిన్యూ వచ్చాడమ్మా
ఏజ్ టు బి బీఎస్ టు సి ఇచ్చినప్పుడు దాని కంటిన్యూ రేషియో కనుక్కోమంటే ఏజ్ టు బీఎస్ టు సి కనుక్కోవాలి. కానీ మనకి ఏజ్ టు బి బీఎస్ టు సి ఏజ్ టు డి ఇచ్చారు, మనం ఏం కనుక్కోవాలి? ఏజ్ టు బీఎస్ టు సి టు డి కనుక్కోవాలి. ఇప్పుడు సి వరకు కనుక్కోండి, ఏజ్ టు బీఎస్ టు సి కనుక్కోమంటే సి టు డి వదిలేండి, వదిలేను. ఫస్ట్ ఏజ్ టు బీఎస్ టు సి చెప్పండి నాకు. బోర్డు వచ్చి చూస్తే ఏం చేస్తా, సండే క్లాస్ పెడతా. రెండోసారి చూస్తే ఏం చేస్తా, ఫుల్ డే మ్యాథ్స్ క్లాస్ పెడతా. ఎందుకు సార్? నేను ఫాలో చేస్తా సార్ ఇక్కడ, అందుకే చదువుతా చెప్తుంది. ఒకసారి చూస్తే మార్నింగ్ క్లాస్ పెట్టి వదిలేస్తా, రెండుసారి చూస్తే ఆఫ్టర్నూన్ కూడా క్లాస్ పెడతా, మూడోసారి కూడా చూస్తే నెక్స్ట్ సండే కూడా పెడతా. చెప్తాను సార్, నిన్ను సాలంజాలు చేస్తా, నేను మేము ఫాస్ట్ చేస్తాను. నేను ఏస్ట్ బేస్ట్ తీసుకుని చేస్తామా, మిమ్మల్ని చేయమని ఏస్టు బ్రిస్టు సి వరకు అమ్మా, నేను సిఎస్టు డి కూడా చేశాను. వచ్చింది కదా దానికి మళ్ళీ సిఎస్టు డి మళ్ళీ ప్లే చేయండి. అంటే వచ్చిన ఏస్టు బ్రిస్టు సి వరకు మొత్తం సమర్పించాలి అసలు సార్. ఏజ్ టు బీజ్ టు సి అంటే మూడు నెంబర్లు ఉన్నాయి సార్. నిన్న మీకు ఏం చెప్పాను సార్, చూడండి ఒకసారి. ఫస్ట్ నెంబర్తో ఇంకేనా చెప్పింది, ఇక్కడ సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్తో, సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్తో ఇంకేనా సార్ చెప్పింది. అంటే మూడు సార్లు మల్టిప్లై చేస్తాం కదా సార్, మూడు సార్లు మల్టిప్లై చేస్తున్నామా? ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు కదా సార్. సింపుల్ కంటిన్యూ రేషియో అనుకో అనుకోమన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వేసుకున్న రేషియోని రెండుసార్లు మల్టిప్లై చేయాలి. అర్థమైందా? అర్థమవుతుంది నేను చెప్తున్నాను సార్, ఆన్సర్ మాత్రం రాకపోతే నా క్లాస్ చూసావా? యూట్యూబ్ క్లాస్ క్లాస్ కంటిన్యూ ఉన్నప్పుడు యూట్యూబ్ క్లాస్ చూడాలి కదా. ఇప్పుడు అది కూడా అర్థం కాకపోతే అప్పుడు అడుగు, యూట్యూబ్ క్లాస్ చూడు, అది కూడా అర్థం కాకపోతే అప్పుడు అడుగు, చెప్తాను. ఇప్పుడు చూడండి మనం చెప్తాను లేట్ అనే నాలుగు కనుక్కోమన్నారు కదా, ఏఎస్ టు బీఎస్ సి ఇస్తే కనుక్కోమన్నారు. ఫస్ట్ ఏఎస్ టు బీఎస్ టు సి కనుక్కున్నాం, డి తర్వాత కనుక్కున్నాం. ఏఎస్ టు బీఎస్ సికి ఏం చేయాలమ్మా? ఏ ఇంటూ బి, ఏఎస్ టు బి ఇంటూ బీఎస్ టు సి చేయాలి. ఫస్ట్ చూడండి ఇటు ఏస్ టు బీదనా బీస్ టు సీదనా, డినామినేటర్ని అటు పక్కన న్యూమినేటర్తో డినామినేటర్తో రెండింటితో మల్టిప్లై చేయాలి. అదేనా మనం చూస్తున్నాం ఫస్ట్, ఏఎస్ టు బి ఉంటే బీస్ టు సి ఉంటే మనం ఏం చేసుకోవాలమ్మా? ఏబి చేయాలి, బి స్క్వేర్ చేయాలి, బిసి చేయాలి, బి ఇంటూ బి అంటే బి స్క్వేర్ కదా. అదేనా చేయాల్సింది ఇక్కడ ఏం చేసాం ఇప్పుడు, టూ ఇంటూ ఫోర్, త్రీ ఇంటూ ఫోర్, త్రీ ఇంటూ ఫైవ్, మనకి ఏఎస్ టు బిఎస్ టు సి వాల్యూ వచ్చింది ఇక్కడ. ఏఎస్ టు బిఎస్ టు సి వరకు రైట్ చేశారా? ఓకే వచ్చిందా? తర్వాత ఇది సి సిఎస్ టు డి రేషేదమ్మా, సిఎస్ టు డి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కడైనా సరే ఏ రేషియోనైనా సరే లాస్ట్ నెంబర్ అంటే మల్టిప్లై చేయాలి.
న్యూమరేటర్ లో ఉన్న ఫస్ట్ రేషియోలో ఉన్న లాస్ట్ నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. 8 సెవెన్ ఎంత సార్? ఇక్కడ ఎంత సార్? 62. 12 సెవెన్ ఎంత సార్? ఇది చూసి చెప్పండి సార్, ఇది కాకుండా 15 సెవెన్ సార్ ఎంత సార్? 59 సార్ ఎంత సార్? అది అడ్జస్ట్ చేయండి. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కంటిన్యూ క్వశ్చన్ చెప్పినప్పుడు లాస్ట్ నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. అది గుర్తుపెట్టుకోండి. ఏ ఇష్యూ బి ఇష్యూ సి కైనా అదే చేసాం, ఎక్కడైనా అదే చేసాం. చూడండి ఎక్కడైనా లాస్ట్ నెంబర్ ని ఫస్ట్ రేషియోలో లాస్ట్ నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేసాం. 15 సెవెన్ సార్ ఎంత సార్? 105 సార్. 59 సార్ ఎంత సార్? అదే కదా సార్ చేసింది. అర్థమైందా? గుర్తుపెట్టుకోవడం కూడా చెప్తున్నాను, మీరు అయినా గుర్తుపెట్టుకోకపోతే అమ్మా ఆడుకోవాలి. మ్యాథ్స్ గేమ్ అంటే గేమ్ లేదమ్మా, మ్యాథ్స్ అంటేనే గేమ్. ఇట్లా గేమ్ అంటే మ్యాథ్స్, మ్యాథ్స్ అంటే గేమ్. ఇక్కడ మీకు వేరే మెథడ్స్ వేస్తారు, అవన్నీ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఒకటే మెథడ్ కూడా చెప్తున్నాను. ఆన్సర్ ఒకటేనా చూద్దాం. ఆన్సర్ ఏదైనా మనకు వచ్చింది, ఈ ప్రాబ్లం రైట్ చేస్తే వాళ్ళు క్లాస్ అంతా వేస్తానమ్మా. ఈ ప్రాబ్లం తెస్తే మీరు ఆల్మోస్ట్ చేపలు అయిపోయినట్టు నేను కూర్చుంది. అక్కడ బోర్డు మీద పెన్ కూడా పెట్టి వెరీ చేయాలి. అక్కడ క్వశ్చన్ ఇచ్చారమ్మా, అంటే ఏంటమ్మా క్వశ్చన్ ఇచ్చారంటే చాలా మంది కాదమ్మా, దాన్ని అర్థం చేసుకోమని. ఒక రెండు నెంబర్లు ఉన్నాయి, న్యూమరేటర్ ఒకటి డినామినేటర్ ఒకటి, అవి రేషియోలు ఉన్నాయి, 3:4 రేషియోలు ఉన్నాయి. మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఎందుకు తెలియదు? లెట్ అస్ సే దట్ 3/5 ఈక్వల్ x/y. న్యూమరేటర్ x అనుకో, డినామినేటర్ y అనుకో. ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి 10 సపరేట్ చేస్తే, అంటే న్యూమరేటర్ నుంచి 10 సపరేట్ చేయాలి, డినామినేటర్ నుంచి 10 సపరేట్ చేయాలి, అప్పుడేమవుతుంది? రిమైనింగ్ ఎంత వస్తుంది అన్నాడు? 1:5 అవుతుంది అన్నాడు. అంటే 3x-10 డివైడెడ్ బై 5y-10 ఇది కొట్టు 1:5. అదే అర్థమైందా? మనకి ఎంతో తెలియదు వాల్యూ. అర్థమైందా? క్వశ్చన్ మార్క్ వేసేస్తూ ఉండద్దు, లక్ష్మణ్ తిరిగి చూడు, అది టాబ్లెట్ పోయినది. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకో. ఒక 2 నెంబర్ 3:5 ఉన్నాయి, మనకి అది ఎందుకు తెలియదు? 3:5 ఉన్నదాన్ని మనకి 2 తెలియదు కాబట్టి లెట్ అస్ అస్యూమ్ దట్ న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు x, డినామినేటర్ ఇస్ ఈక్వల్ టు y. సో ద రేషియో విల్ బి x is to y. ఇప్పుడు ఉన్న మన రేషియో దాంట్లో నుంచి 10 సపరేట్ చేస్తే ఎందుకు చేసాం? -10 తెలియదు కాబట్టి కదా సార్. అక్కడ ఏమి ఇచ్చాడు సార్? ఒక్కొక్క దాంట్లో నుంచి న్యూమరేటర్ నుంచి 10 తీయాలి, డినామినేటర్ నుంచి 10 తీయాలి, అప్పుడు రిమైనింగ్ వాల్యూ విల్ బి 1:5 అన్నాడు. సో x-10 డివైడెడ్ బై y-10 ఈజ్ ఈక్వల్ టు 1/5. అంతేనా? 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 అర్థం కదా సార్? నువ్వు నేను ఎగ్జామ్ రాసామమ్మా. అర్థమైందా? నువ్వు నేను ఎగ్జామ్ రాసావు, 100 రాసాం, సంథింగ్ ఉన్నదే మార్కులు రాసాం. నీకు కొన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు కొన్ని మార్క్స్ వచ్చినాయి, మన ఇద్దరు మార్క్స్ 3:5 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు నీ మార్క్స్ నుంచి 10 మార్కులు తీయాలి, నా మార్క్స్ నుంచి 10 మార్కులు తీయాలి, అప్పుడు మన రేషియో ఎంత అవుతుంది? 1:5 అవుతుంది. నీకు నాకు కంపారిజన్ చేసి చెప్తున్నారు ఏదో, అప్పుడు 1:5 అవుతుంది. నాకు వచ్చిన మార్క్స్ ఎంతో తెలియదు, నేను x అనుకుంటా, నీకు వచ్చిన మార్క్స్ ఎంతో తెలియదు, దాన్ని y అనుకుంటా. మన క్వశ్చన్ ఇచ్చాడు 10 తీయమన్నాడు, నీ మార్కుల నుంచి 10, నా మార్కుల నుంచి 10. నా మార్క్స్ 10 x కాబట్టి నేను దాని నుంచి 10 తీసా, నీ మార్క్స్ 10 కాబట్టి దాని నుంచి 10 తీసా, అప్పుడు రిమైనింగ్ రేషియో ఎంత అవుతుంది అన్నాడు క్వశ్చన్ ఇచ్చాడు కానీ 1:5 అన్నాడు.
నా మాసం నుంచి 10 తీస్తే నా మిగిలేదు అన్న, నీ మాసం నుంచి 10 తీస్తే నీ రేషియో 5 అయింది. ఇప్పుడు ఇది మనకు వచ్చిన ఈక్వేషన్, దీన్ని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రశ్న చూపిస్తున్నారు, రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎక్స్ ఎవరు చెప్తావు? ఎక్స్ ఎవరు 5 మల్టిప్లై చేయాలి కదా, క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చిందమ్మా 40 ఇది ఈక్వల్ టు 5 ఈక్వల్స్ టు 10 అదే నా వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుందమ్మా అక్కడ? ఎలా అయిందమ్మా? మన అదర్ రేషియో ఎంత చెప్పారమ్మా? ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 3/5 కదమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైందమ్మా? క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది? 5x ఈజ్ ఈక్వల్ టు 3/5 కదా అయింది. ఇక్కడ 5x ఉంది కదా, ఇక్కడ 5x అంటే మనకి ఎంత? 3y. 5x 3y వస్తున్నాం అంతే. అర్థమైందా? అర్థమైందా? మధ్యాహ్నం లేదు. ఇది కూడా సాల్వ్ చేయరా? అర్థమైందా? ఇప్పుడు y వాల్యూ కూడా వచ్చింది, మీరు నాకు x వాల్యూ చెప్పాలి. ఇది సాల్వ్ చేస్తే y వాల్యూ వస్తుంది. ఎక్కడ స్టక్ అయ్యారు చెప్తే నేను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తా. అయిపోవాలి, 1 మినిట్ అసలు ప్రాబ్లం మనం కేటాయించ. తరుకున్నారమ్మా వై వాల్యూ? ఇటు సార్ 4 మినిట్ కావండి. వై వాల్యూ కనుక్కున్నారా? ఆన్ దివే సార్ ఎందుకు మనసే పడుతుంది వై వాల్యూ కనుక్కుంటాకి? ఈ కేసు కూడా చెప్పిన తర్వాత ఒకసారి చూడండి అమ్మా, మనకి ఏమొచ్చింది ఫైనల్గా? x - y - 10 ఈజ్ ఈక్వల్ టు 1/5 అనుకున్నా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైందమ్మా? 5x - 50 ఈజ్ ఈక్వల్ టు 5 - 10 కదా. ఇంతేనా? 5x అంటే ఏమనుకున్నాం మనం ఇందాక? 3y. 3y - 50 ఈజ్ ఈక్వల్ టు 5 - 10. జూమ్ ఎండ్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ మొత్తం ఒకటి తెచ్చుకోవాలి, న్యూమరిక్స్ మొత్తం ఒకటి తెచ్చుకోవాలి. చెప్పానా? చెప్పానా? ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏమున్నాయి? ఇటు వైస్ ఉన్నాయి కదా, వైల్ మొత్తం ఒక తెచ్చుకోవాలి. ఇటు పక్క వై ముందు ప్లస్ ఉందా మైనస్ ఉందా? 3y. ఇటు పక్క ప్లస్ ఉన్న వైని రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? -y. ఇక్కడ -10 ఉంది, ఇక్కడ -50 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది? +50 - 10 ఎంత? 40. 2y - 5 ఎంత? 3y - 5 ఎంత? 3y - 5. ఇప్పుడు 2y = 40 అంతేనా? y = ఏమవుతుంది? 40 డివైడెడ్ బై 2 వచ్చింది. ఇక్కడ పక్క ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఇది పక్క చూసుకుంటే డివిజన్ అవుతుంది కాబట్టి 40 2 ఎంత అమ్మా? 20. దీనికి ఎందుకమ్మా ఇన్సర్ట్ చేశారు? సార్
ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 5x = 3y ఉందా మనకి ఈక్వేషన్ ఇందాక? 5x = 3y అనుకున్నాము ఇందాక, అనుకున్నామా సార్? తెచ్చారు కదమ్మా, రెండు నెంబర్లు అనుకున్నావా, x/y = 3y అనుకున్నావా? అప్రాక్సిమేట్ చేసిన 5x = 3y అన్నా, y వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5x = 3 × y వాల్యూ ఎంత? 20. ఇంతేనా? 5x = 3 × 20 అంటే x = ఏమవుతుంది? 3 × 20/5 అయినా. ఇక్కడ 5 మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇక్కడ పక్క తీసుకుని డివిజన్ వస్తుంది కదా. అవునా? 5 టేబుల్లో 20 × 20 క్యాన్సిల్ అవుతుంది. 4 × 3 = 4 సార్ ఎంత? 12. ఇప్పుడు ఏమొచ్చిందమ్మ మనకి ఆన్సర్? x = 12, y = 20. ఇప్పుడు ఈ ఆన్సర్ నేను చేసింది రైట్ రాంగ్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? అక్కడ మనకి ఇచ్చిన రేషియో ఏంటమ్మా? 2 నెంబర్స్ ఆల్ ఇన్ రేషియో ఆఫ్ 3:5. ఎంతనే వచ్చింది? ఎంతనే వచ్చింది? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? నాకు 12 వచ్చింది. వై వాల్యూ ఎంత వచ్చింది? 20. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 4 టేబుల్ 12 ఎంత సరిపోయింది? 4 టేబుల్ 20 ఎంత అయిపోతుంది? ఆన్సర్ ఏమొచ్చింది? అదేనా అడిచింది ఆన్సర్? రైట్నా? ప్రూవ్ అయింది కదా. మరికేంటి బ్లాంక్ సెన్స్ తీసుకొచ్చున్నారు? అర్థమైందా? బొరకెక్కిందా? బొరకెట్ పెట్టాను సార్. అర్థమైందా? లాజిక్స్ పట్టుకోవాలి. దట్ ఈజీ, కంగారు పడాల్సిన పనే లేదు. అంతే సార్, క్వశ్చన్ ఆన్సర్ అవ్వడం కదా సార్. ఆన్సర్ని క్వశ్చన్ లో పెట్టి ప్రూవ్ చేసుకున్నాను సార్, రైట్ ఆర్ రాంగ్ అని వెరిఫై చేసుకున్నాను. అంతే, వెరిఫై చేసుకుంటా నేను చెప్పింది లాస్ట్ పాయింట్ అని. మీరే తీసుకునేలా చేస్తున్నాను. క్వశ్చన్ ఎక్కిచ్చున్నారు అందరు? యశ్వంత్ బోర్డు మీద చూస్తే ఏమైంది? మరి చూడమైంది. అసలు ఎలా చేస్తారు చెప్పండి నాకు. మేమో సార్ బోర్డు వైపు వెళ్ళినప్పుడు తల నుంచి కాసేపు కూర్చుంటే తర్వాత మీరు చెప్తారు. అంతేనా? ఇన్కమ్స్ అంతా తెలియదు కాబట్టి ఇన్కమ్ లక్ష అనుకోండి. 4:3 అన్నాడు అంటే 4x 3x ఇన్కమ్స్. ఎక్స్పెండిచర్ అంతా కూడా తెలియదు, వై అనుకోండి. అప్పుడు ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 3y 2y, 3:2 అన్నాడు కాబట్టి 3:2. ఎక్స్పెన్స్ ఇన్కమ్ ఎంత? 4x 3x. ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ ఏంటి? బేసిక్గా వచ్చిన ఇన్కమ్ నుంచి ఎక్స్పెన్సెస్ తీస్తే మిగిలేదే సేవింగ్స్ కదా. అంతేనా? వచ్చిన ఇన్కమ్ నుంచి మనం ఖర్చు పెట్టిన డబ్బులు చేస్తే రిమైనింగ్ అమౌంట్ సేవ్ చేసుకుంటాం. అంతేనా? ఇప్పుడు 4x 3x ఏమో ఇన్కమ్స్, 3y 2y ఏమో ఎక్స్పెండిచర్స్. అంతేనా? ఇప్పుడు ఫస్ట్ అమ్మాయికి 4x - 3y = 1000 రూపీస్. అంతేనా? ఎందుకు వచ్చింది 4x - 3y?
ఏంటో అదే సార్, ఏంటి సార్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ లో నుంచి ఎక్స్పెండిచర్ చేస్తే ఏమైంది, మనం సేవింగ్స్ కదా, అంతేనా? ఇప్పుడు మొత్తానికి చెప్పు, నీ ఈక్వేషన్ చెప్పు, తిన ఈక్వేషన్ ఇది, నీ ఈక్వేషన్ అని చెప్పు మరి. 3x minus 2y is equal to 1000 rupees. ఇది సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారు సార్? రైట్ అండి, చెప్పింది రైట్ చూసే, చెప్పింది రైట్. మీకు ఆన్సర్లు వస్తున్నాయి, రై అనే రాటల ఎందుకు చేయాలి? ఆన్సర్ నచ్చకపోతే సార్, ప్రాబ్లమ్స్ నచ్చకపోతే సరిపోయింది సార్, ఆన్సర్ సార్ మెయిన్ ప్రాబ్లమ్ సార్. వచ్చింది సార్ అసలు, చూడండి సార్ ఇటు ఒకసారి చూడమ్మా, మనం వచ్చిన ఈక్వేషన్ చెప్పు సార్, రెండు ఈక్వేషన్ చెప్పు. చెప్పమ్మా, మనం సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏదో లక్ష్యంగానే అయినా క్యాన్సిల్ చేసుకోవాలి, క్యాన్సిల్ వచ్చేలాగే చేసుకోవాలి. కానీ మనం క్యాన్సిల్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఎందుకు? 4x 3x ఈక్వల్ అవ్వదు, 3y 2y ఈక్వల్ అవ్వదు. మనం దేన్నో దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. ఎక్స్ ముందున్న నెంబర్ ఏంటమ్మా? వై ముందు ఈ పెద్ద సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ ముందున్న నెంబర్ ఏంటమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ ముందున్న వాల్యూతో మల్టిప్లై చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న ఎక్స్ వాల్యూ ముందు మైనస్ చేయాలి. ఎందుకు? నేను ఎక్స్ సమానం చేసుకుందాం అనుకుంటున్నా, రెండు ఈక్వేషన్స్ లో ఎక్స్ ని ఈక్వల్ చేసుకుందాం అనుకుంటున్నా, అందుకోవాల. అలా కాస్త నేను వైన్ చేసుకున్నానంటే వైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైన్ ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ ని సెకండ్ ఈక్వేషన్ లో ఉన్న వై వాల్యూ ముందు దాంట్లో మల్టిప్లై చేయాలి. ఓకేనా? నేను ఎక్స్ చేసి చూస్తా, మీరు బయట చేద్దాం కానీ కావాలంటే చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటో, 3 ఎందుకు చేశాను? సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ కి ముందు ఉన్న వాల్యూ కాబట్టి 3 తో మల్టిప్లై చేస్తున్నా. 3 4 సార్ ఎంత? 3 సార్ ఎంత? 3 × 1000 ఎంత? 3 × 1000 ఎంత? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఎంత మల్టిప్లై చేయాలమ్మా మరి? 3. మీ సెకండ్ ఫస్ట్ ఈక్వేషన్ ఎంత మల్టిప్లై చేసా? ఫస్ట్ ఈక్వేషన్ ఇది ఏంటి మల్టిప్లై చేసా? ఎక్స్ ముందు అనాలి. సెకండ్ ఈక్వేషన్ ఎంత చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ లో ఎక్స్ ముందు అనేది మల్టిప్లై చేయాలి. 4 మల్టిప్లై చేస్తా. అప్పుడు ఎంత? 3 4 ఎంత? 12 ఈక్వల్ అయినాయా? అయినాయా? మధ్యాహ్న సమయం ఏంటమ్మా? మైనసేనా? మైనస్ వస్తున్నాం. 4 × 2 ఎంత? 4 × 1000 ఎంత? ఇప్పుడు చేంజింగ్ ఆఫ్ సింబల్స్ అని మీకు స్కూల్ ఎప్పుడైనా చెప్తారా? ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేసుకోవాలి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ చేసుకోవాలి. 4000 ముందు ప్లస్ ఉందా మైనస్ ఉందా? దాన్ని ఏం చేసుకోవాలి? మైనస్ చేసుకోవాలి. ప్లస్ 12x మైనస్ 12x ఏమవుతుందమ్మా? మైనస్ 9y. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, దాన్ని ప్లస్ చేసుకుందాం.
మైనస్ 8y అంటే ఇప్పుడు ప్లస్ 8y అవుతుంది. మైనస్ 8y ప్లస్ 9y అంటే ఏమవుతుంది? మైనస్ 9y ప్లస్ 8y. 8 మైనస్ 9 ఎంతమ్మా? మైనస్ 1 కదమ్మా. మరి మైనస్ 5 అవ్వాలి కదమ్మా, ప్లస్ 5 ఎంత అవుతుంది? అంతేనా? క్లారిటీ వచ్చిందా? మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3000 మైనస్ 4000. ప్లస్ మైనస్? మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1000 అయితే వై ఈజ్ ఈక్వల్ టు ఎంత? వై మైనస్ మైనస్ క్యాన్సిల్, వై ఈజ్ ఈక్వల్ టు 1000. ఇప్పుడు మనకు ఒక వై వాల్యూ వచ్చిందప్ప. వై వాల్యూ ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చింది. ఇంతేనా? వై వాల్యూ ఎంత వచ్చిందమ్మా? వై వై వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఇంతేనా? దాంతో ఎక్స్ట్రా కనుక్కోండి. ఎలా కనుక్కున్నారు చెప్పండి తల్లి. చేసే మనం కానీ తల్లి చింత చేస్తాం ముందు ఇంత బుద్ధిమంతులో. ఎలా చేయాలి? మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి కదమ్మా. ఇక మనం మెన్షన్ చేసుకున్నది ఏంటి? ఇందాక మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి అమ్మా? మైనస్ ఒక ఈక్వేషన్ కాదు, 3 × 1000 ఎంత? 3000. 3000 కాబట్టి మైనస్ ఉంది, అటు పక్క వెళ్తే అవుతుంది. 1000 + 3000 ఎంత? 4x = 4000. అంతేనా? 4x = 4000 అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 1000. అంతే కదా. ఇప్పుడు మనకి వచ్చిన ఇన్కమ్ ఏ రేషియోలు ఉన్నాయి? 3x 5x కదా, కాదు 4x 3x అనుకున్నాం కదా. ఇన్కమ్ సజనా ఎక్స్ వాల్యూ 1000 వచ్చింది. 4x అంటే 4000, 3x అంటే అంత ఇన్కమ్ మాకు వచ్చినాయి ఇక్కడ. అర్థమైందా? అర్థమైందా? లెట్ అస్ స్టాప్ ద క్లాస్ హియర్.